దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది. అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు. అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు. మరి నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ 9వ తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో గాని ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి ప్రీపోన్ చేసుకున్నారు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాన్నేమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాంగనే వాట్లకు బోనస్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది. ఇక మిగిలింది 40 రోజులు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను కూడా తొందరగా చేయండి. ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎట్లా అమలవుతుంది? 15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి 100 రోజులు మీ మార్చి 17వ తేదీకి ముగుస్తాయి. ఇవాళకి 61 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా మిగిలినవి 39 రోజులు. ఇంకో 10 రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది. మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తారు? అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా. మేము 2 లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. మహిళల 2500 బోనస్ గురించి మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు. వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు. 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా? దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇళ్ళకి ఆల్రెడీ 61 రోజులు అయినాయి. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్. వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం.